హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చనగల రీజన్ ఏంటంటే, మనకి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా మెయిన్గా చూసుకుంటే రైల్వే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని, ఆర్ఆర్బి గ్రూప్ డి అని, మనకి ఏవైతే రైల్వే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో, సో ఆ రైల్వే ఎగ్జామినేషన్స్కి మెయిన్గా మనకి జనరల్ సైన్స్ నుంచి మనకు వచ్చేసి మినిమం ఒక 35 questions అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, వాటి సిలబస్ కూడా జనరల్ సైన్స్ అనేది 35 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు దానికోసం నేను చెప్తున్నానంటే, సో మనకి ఏదైతే సిలబస్ అనేది అక్కడ జనరల్ సైన్స్ సిలబస్ మెన్షన్ చేస్తున్నాడు, అక్కడ వాడు ఏమంటున్నాడంటే మనకి సిబిఎస్ఈ అప్ టు 10th standard సిబిఎస్ఈ సిలబస్ అంటున్నారండి. ఓకేనా, సో సిబిఎస్ఈ సిలబస్ అనేది మనకి దొరకాలంటే మనకు వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి సరిపోతాయండి. ఓకేనా, మోస్ట్ ఇనఫ్ అండి. ఓకేనా, ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉన్నాయో. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను మీరు ఏ క్లాస్కి సంబంధించిన, మనకు వచ్చేసి వాడు ఏంటంటే అప్ టు 10th class అన్నాడు, మనకు వచ్చేసి ఇప్పుడు నేను చూపించే వెబ్సైట్లో, మెయిన్ వెబ్సైట్లో అప్ టు 12th class వరకు కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, సైన్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా అక్కడ ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి దొరకడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ వీడియోలో ఏంటంటే నేను స్టెప్ బై స్టెప్ మీకు ఏ క్లాస్కి సంబంధించి మీరు ఏ విధంగా బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలో, సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మీరు పొందాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంకా ఇది కనుక చూసుకుంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన అఫీషియల్ డాష్బోర్డ్ అండి. ఇక్కడ ఏదైతే ఈ బుక్స్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఈ బుక్స్ అనే లింక్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ కనుక చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ 1 to 12 పీడిఎఫ్ అన్నాడండి. జస్ట్ ఆ పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతున్నా, ఆ పీడిఎఫ్ ఫైల్ ఆ లింక్ పైన మాత్రమే క్లిక్ చేయండి. సో మీకు ఈ పర్టికులర్ డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, మనకు వచ్చేసి ఒక 3 boxes అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో సెలెక్ట్ క్లాస్ అన్నాడు కదండి, మీకు ఏ పర్టికులర్ క్లాస్కి సంబంధించి మీకు బుక్స్ అనేవి కావాలి. మనకు వచ్చేసి మనకి 1 to 10th వరకు సైన్స్ బుక్ అంతా ఒకటే ఉంటుందండి. ఓకేనా, సో ఏదైతే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో, ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి సైన్స్ బుక్ అంతా ఒకటే ఉంటుందండి. ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, బయాలజీ అని, 3 ఒకే బుక్లో కలిపి ఉంటాయండి, దానికి సైన్స్ అంటాడు. ఓకేనా, సో మనకు వచ్చేసి 11th class 12th class వచ్చేసి మనకి ఫిజిక్స్ సెపరేట్గా, కెమిస్ట్రీ సెపరేట్గా, బయాలజీ సెపరేట్ గా ఉంటుంది. బట్ అప్ టు 10th మాత్రం మనకి ఓన్లీ ఒక సైన్స్ బుక్ మాత్రమే ఉంటుంది, జస్ట్ సైన్స్ అని మాత్రమే ఉంటుందండి. జస్ట్ నాకు అప్పుడు ఏంటంటే, నాకు 10th class బుక్ ఏదైతుందో క్లాస్ 10th ని సెలెక్ట్ చేశానండి. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయమన్నారు. చూసారు, ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ సైన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని ఇవ్వలేదు. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ కూడా ఉన్నాయండి, మ్యాథమెటిక్స్, హిందీ, సోషల్ సైన్స్, నెక్స్ట్ ఇంగ్లీష్, సాంస్క్రిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు వచ్చేసి మెయిన్గా సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో సైన్స్ సబ్జెక్ట్స్ మనకు కావాలి కాబట్టి సైన్స్ పైన నేను క్లిక్ చేశానండి. ఇక్కడ కనుక చూసుకుంటే సెలెక్ట్ బుక్ టైటిల్ అంటున్నాడు, అంటే నాకు వచ్చేసి ఇక్కడ సైన్స్ అనేది మీరు క్లిక్ చేయండి. సైన్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ గో బటన్ ఏదైతే ఉంది, గో బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో మీకు వచ్చేసి ఈ డాష్బోర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 10th class సంబంధించిన సైన్స్ టెక్స్ట్ బుక్ అండి. ఇక్కడ దానికి సంబంధించిన మనకి ఏంటంటే కవర్ పేజ్ చూపిస్తాడు, వాటిలో ఉన్న చాప్టర్స్ అనేవి చూపిస్తాడండి. ఓకేనా, మనకు వచ్చేసి ఇక్కడ 1 to 16 chapters ఉన్నాయండి. ఓకేనా, ఈ 16 chapters మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఇంక్లూడ్ అయ్యే ఉంటాయన్నమాట. ఓకేనా, సో మనకు వచ్చేసి ఒక్కొక్క చాప్టర్ మేము ఓపెన్ చేసుకుంటామంటే ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనే కింద ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఆ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుందండి. ఓకేనా, సో ఏదైతే ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఉంది, ఇది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది ఏంటంటే మీరు మొబైల్లో కూడా ఆపరేట్ చేయొచ్చండి. ఓకేనా, మొబైల్లో కూడా మనకి సైట్ ఓపెన్ అవుతుంది, మీరు మొబైల్లో కూడా ఆపరేట్ చేసి మీరు ఈ పీడిఎఫ్ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు సంథింగ్ వేరే క్లాస్కి సంబంధించి, సంథింగ్ నాకు 8th class ఏదైతే ఉందో 8th class సంబంధించి నాకు ఏదైతే సైన్స్ బుక్ ఉందో సైన్స్ బుక్ నాకు కావాలి. ఓకేనా, సైన్స్ పైన క్లిక్ చేస్తాను, సెలెక్ట్ బుక్ టైటిల్ సైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ గో బటన్ పైన క్లిక్ చేస్తే నాకు వచ్చేసి సైన్స్ బుక్, 8th class సంబంధించిన సైన్స్ బుక్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు చూసారా నాకు 8th class సంబంధించిన సైన్స్ బుక్ వచ్చింది. ఇక్కడ కూడా వాటికి సంబంధించిన చాప్టర్స్ అని ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అంటే మీకు టోటల్గా కంప్లీట్ బుక్ అనేది పీడిఎఫ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా క్యాండిడేట్స్ మీరు ఏంటంటే ఈ విధంగా మేము డౌన్లోడ్ చేసేసుకుంటామంటే డౌన్లోడ్ చేసేసుకోండి, లేదు అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఏదైతే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో, మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా ఓవరాల్గా ఏవైతే మనకి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది, దాంతోపాటుగా ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మనకి అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. మీరు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవడం ద్వారా ఏంటంటే ఏమైనా జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చేసి అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా,
సో ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ డాష్ బోర్డ్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా డాష్ బోర్డ్కి వచ్చేస్తారు. ఇక్కడ వాట్ ఎవర్ ద ప్రాసెస్ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పాను ఆ ప్రాసెస్ చేసి మీరు మీ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో అదేవిధంగా వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసుకోవడం మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు, ఓకే? సో ఓవరాల్ గా ఏదైతే ఎన్సీఆర్టీ బుక్స్ అనే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బాయ్.